Welcome to my channel Madhura Smriti. Cook healthy, eat healthy and stay healthy. Gujarat special bakri. Godhuma pindi tho oka kotta rakamaina vantanu cheddam randi. Din kavalsina padarthalu 2 tablespoons jilakara, chitikadu pasupu, 1 tablespoon karamu, taginanta uppu, 1 tablespoon nuvvulu, 1/2 cup noone. Ante chala simple ingredients andi. Main ingredient vachi 1/2 cup బాంబే రవ్వ, అదేనండి ఉప్మా రవ్వ, 1 కప్ గోధుమ పిండి. ఇవన్నీ కూడా ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోండి. జీలకర్రను తప్పించి జీలకర్రని ఒక చిన్న రోటిలో తీసుకొని కచ్చాపచ్చగా దంచి వేస్తే దాని రుచి చాలా బాగా ఉంటుంది. అరుగుదలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అయితే జీలకర్రతో పాటు కూడా 1 టేబుల్ స్పూన్ వాము వేస్తే ఇంకా రుచి బాగుంటుంది. జీలకర్ర వాము అరుదలను పెంచుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా బాగా కలపండి. తర్వాత ఇందులో 1/2 కప్పు నూనె పోసి బాగా పిసుకుతూ పిండిని కలపండి. ఎంతగా అంటే ఆ నూనె అంతా కూడా పిండిని బాగా పట్టుకోవాలి. బాగా కలిపిన తర్వాత దాన్ని చేతిలోకి తీసుకొని గనక ముద్దలా చేస్తే అది గట్టిగా ఉన్నట్లయితే మనం వేసుకున్న నూనె సరిపోయినట్లు. లేదా ఇంకో 1-2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని మళ్ళీ బాగా మర్దం చేయండి. ఎంత మర్దం చేస్తే మనకు బాక్రీలు అంత క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గట్టి చపాతి పిండిలాగా తడపండి. పిండి చాలా గట్టిగా ఉండాలండి. దీనికి కేవలం నాకు 1/2 కప్పు నీళ్లు మాత్రమే సరిపోయాయి. పిండి ఎంత గట్టిగా ఉంటే మనకు బాక్రీలు ఆ స్నాక్స్ అనేది అంత క్రిస్పీగా బిస్కెట్స్ లాగా వస్తాయండి. కాబట్టి నీళ్లు కొద్ది కొద్దిగా చిలకరించుకుంటూనే మీరు గట్టి పిండిని ముద్దగా చేసుకోండి. మరి ఈ పిండిని ఎంతగా మర్దన చేస్తే మనకు స్నాక్స్ కూడా అంతే బాగా వస్తాయి. కొద్దిగా నూనె అప్లై చేసి మూత పెట్టేసి కాసేపు రెస్ట్కి వదిలేసేయండి. ఒక 10-15 నిమిషాలు వదిలేసి మళ్ళీ తీసి బాగా మర్దన చేయండి. పిండి ఎంత గట్టిగా ఉందో చూడండి. దీన్ని ఎంత మర్దన చేస్తే అంత బాగా మనకు బాక్రీలు వస్తాయన్నమాట. తర్వాత నేను తీసుకున్న పిండిని 3 భాగాలుగా తీసుకున్నాను. దీన్ని మళ్ళీ మర్దన చేసి చపాతీ పిండిలాగా ఒత్తుకోండి. అయితే ఇక్కడ చపాతీ పిండి కానీ రోటీ ఒత్తుకునేటప్పుడు కొంచెం మందంగా వచ్చేటట్టుగా చూసుకోండి. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత మీకు కావాల్సిన సైజు కానీ షేప్లో కానీ మౌల్డ్స్తో నొక్కుకోండి. లేదు అంటే ఏదైనా షార్ప్ ఎడ్జ్ గ్లాస్ తీసుకున్నా లేదా చిన్న గిన్నె తీసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా ఒత్తుకొని దానిపైన కత్తితో కానీ ఫోక్తో కానీ ఘాట్లు పెట్టండి. ఎందుకంటే ఇది వేగినప్పుడు లోపల వరకు కూడా బాగా వేగి క్రిస్పీగా వస్తాయన్నమాట. ఈ మాత్రం మందంగా ఉండాలండి. అండ్ ఈ విధంగా ఫోక్తో అక్కడక్కడ ఘాట్లు పెట్టండి. చాలా బాగా ఉంటుంది. వేగిన తర్వాత లోపల కూడా సమానంగా వేగి ఈవెన్గా బిస్కెట్స్ అంతా కూడా ఫ్రై అవుతాయన్నమాట. మనము ఓవెన్ యూజ్ చేయట్లేదండి. దీనికి కేవలం మనం పెనం మీద మాత్రమే దీన్ని వేయించుతున్నాం కాబట్టి ఇలా రంధ్రాలు పెట్టినప్పుడు మధ్యలో కూడా సమానంగా వేగడానికి స్కోప్ ఉంటుంది అన్నమాట. బిస్కెట్స్ మరీ మందంగా కాకుండా మరీ పల్చాగా కాకుండా ఒక మాదిరిగా ఉండేటట్టు చూసుకోండి. తర్వాత పెనం వేడి చేసి దానిపైన కొద్దిగా ఆయిల్ రాసి అప్లై చేయండి. అండ్ మనం చేసి పెట్టుకున్న ఈ బాక్రీలని ఆ పెనం మీద ఎన్ని పడతాయో అన్ని వేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని రెండు వైపులా వేయించుకోండి. ఇది షాలో ఫ్రై లాగా చేస్తాం మనము. అయితే ఇవి వేకేటప్పుడు లో ఫ్లేమ్ మీదనే వేయించాలి. రెండు వైపులా తిప్పుకుంటూ మధ్యలో వాటిని గట్టిగా ప్రెస్ చేసి పెనానికి నొక్కుతూ వేయించండి. అప్పుడు లోపల వరకు కూడా వేగి ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వకుండా లోపల సమానంగా కుక్ అవుతుంది. అండ్ మనం తక్కువ నూనె యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ స్నాక్స్ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇక్కడ నేను కోల్డ్ ప్రెస్డ్ సెస్మీ ఆయిల్ వాడుతున్నానండి, అది నువ్వుల నూనె. మీరు కావాలనుకుంటే బటర్లో వేయించవచ్చు, నేతిలో వేయించవచ్చు, మీకు ఇష్టమైన నూనెలో కూడా వేయించుకోవచ్చు. ఆరోగ్యానికి ఆరోగ్యం,
పిల్లలు కూడా ఈవినింగ్ స్నాక్ గాని టిఫిన్ లోకి పంపించినా కూడా ఇష్టంగా తింటారు. ఈ బాక్రీలు ఎక్కువగా టీ టైం స్నాక్ గా ఇష్టపడతారు. ఇవి చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక పెట్టినట్లయితే 10-15 రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఇవ్వచ్చు. ఇది కొంచెం ఓపిక్గా చేయాల్సిన వంటకం అండి, కానీ రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది. పిల్లలు తప్పకుండా ఇష్టపడతారు. ఒక్కొక్క వాయికి 8 నుంచి 10 నిమిషాల వరకు పడుతుంది, ఎందుకంటే మనం లో ఫ్లేమ్ మీద దీన్ని కుక్ చేస్తాం కాబట్టి. ట్రై చేసి చూడండి, దీని షెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువే. ఈవినింగ్ టీ టైం స్నాక్గా కూడా చాలా బాగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్దీ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.